పలు లఘు చిత్రాలను నిర్మించిన ఒంగోలు సుహారి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తొలిసారిగా ఇండిపెండెంట్ ఫిల్మ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. టైటిల్ లాంచ్ కార్యక్రమాన్ని సుహారి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ అయిన నున్నా హరిప్రియ పుట్టిన సందర్భంగా ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ నటుడు అజయ్ ఘోష్ సినిమా టైటిల్ ను లాంచ్ చేశారు. ఈ చిత్రానికి దర్శకుడుగా పెన్నింటి నాయుడు, రచయితగా సాయిరామకృష్ణ, సురేష్ సాధనాల, దాసరి శ్రీనివాసరావు, కోడైరెక్టర్గా రవితేజ బండారపల్లి పనిచేశారు. వీరితో పాటు చిత్ర బృందం మరియు నటీనటులు బొడ్డు సురేష్, సలీం బాషా, ఫరూక్, రాజేష్, చిన్న, శ్రీనివాస్, వెంకటేష్, రమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని April 2024లో విడుదల కానుందని నిర్మాతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ అభిమానంతో మీ ఆదరాభిమానాలతో ఎదుగుతున్న చిన్న నటుడిని అజయ్ ఘోష్ అండి, నమస్కారం. ఇప్పుడు మీ ముందుకు వచ్చిన సందర్భం ఈరోజున ఒంగోలులో సుహారి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పైన మా సురేష్ సాధనాల సురేష్ ప్రొడ్యూసర్గా మూల కథ అందించి పిన్నీటి నాయుడు, పిన్నీటి సాయిరాం కృష్ణ ఇద్దరు దర్శకులుగా సుహారి ఎంటర్టైన్మెంట్ పతాకం మీద జబర్జంగి అనే ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ని తీయడం జరిగింది. ట్రైలరు ఇక్కడ సుహారి ఎంటర్టైన్మెంట్స్ ఆఫీస్లో లాంచ్ చేయడం జరిగిందండి. ఎక్కడన్నా స్థానికం ఉన్న కళాకారులతో అండి ఈ సినిమాని, ఇండిపెండెంట్ ఫిల్మ్ని రూపొందించిన టైటిల్ని షూటింగ్ పూర్తి చేయడం జరిగింది. ఈరోజున టైటిల్ లాంచ్ జరిగిందండి. సో దీన్ని మీరందరూ త్వరలో విడుదల చేస్తున్నారు. ఏ ఛానల్ అనేది తర్వాత చెప్తారండి. మీరందరూ వీక్షించి దీన్ని ఆదరించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సుహారి ఎంటర్టైన్మెంట్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఇక మా సుహారి ఎంటర్టైన్మెంట్ తరఫున చాలా లఘు చిత్రాలు, ఒక కొన్ని ప్రకటనలు, కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చాలా చేస్తున్నాము. అది మన డైరెక్టర్ రవితేజ ద్వారా మనం చాలా చేస్తున్నాము. లేకపోతే మాకు సినిమా పిచ్ వల్ల చాలామంది గ్రూప్గా తయారాము సుహారి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా. అందరూ ఏ లాభాపేక్ష లేకుండా మాతో అంతా ఫాలోఅప్ చేస్తున్నారు, మాతో ఫాలో అవుతున్నారు. ఇంకొక స్టెప్ ముందుకేసి ఫిల్మ్ చేయాలనే ఉద్దేశంతో, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేయాలనే ఉద్దేశంతో సినిమా చేయడం జరిగింది. ఒక ఎప్పుడో ఒక మూల కథ రాసుకున్న ఒక కథను తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నాయుడు పిన్నింటి అని చెప్పి హైదరాబాద్లో ఉంటారు, అతని ద్వారా మనం ఈ మూవీ చేయడం జబర్జంగి అని చెప్పి దాన్ని డెవలప్ చేసి స్టోరీ చేయడం జరిగింది. మన చుట్టు పరిసరాల్లోనే చేసాం, ఎక్కడికి బయటికి పోకుండా మన ప్రాంతీయ అభిమానంతో. దానికి సంబంధించి అది ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. అది కూడా అన్న చేతితో జరగడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మేము చాలా చిన్నవాళ్ళు అనంతా పోర్చుకుంటే ఎక్స్పీరియన్స్ పరంగా ఏదైనా కానీ ఆయన పెద్ద మనసుతో ఏమాత్రం చాలా నిగర్వీగా ఉంటారు. అంతతో మా అలాంటి వాళ్ళతో కలిసి ఇట్లా తిరుగుతున్నా అంటే మాకు చాలా ఇప్పుడు కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. మేమందరం అప్పుడప్పుడు గిల్లుకుంటాము అన్న, మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం అన్న, మీతో మేము కలిసి ప్రయాణించాలి, అందరం కలిసి ప్రయాణించేస్తాం. అంతే, ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాము. రేపు ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. ఏ ఛానల్ అనేది త్వరలో ప్రకటిస్తాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి చాలా బిజీగా ఉన్నా కూడా నెల్లూరు నుంచి వెంటనే పాపం అజయ్ ఘోష్ గారు ఇక్కడికి వచ్చి కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఈ జబర్జంగి అనే ఫిల్ము మహాభారతాన్ని ఇన్సిడెంట్గా తీసుకుని ఒక మంచి సంఘటన ఏ విధంగా ఉంటుంది, అవకాశం అనేది ఏ విధంగా వస్తుంది అనేది, దాన్ని ఎలా యూజ్ చేసుకున్నా అనే దాని మీద బేస్ అయ్యి ఉంది. దీనికి డైరెక్టర్ గారు నాయుడు పిన్నింటి చాలా బాగా చిత్రీకరించారు. అలాగే సురేష్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, అలాగే ఈ సినిమాకి మన రవితేజ గారు అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేయడం జరిగింది. అందరూ కూడా తిలకించండి. థ్యాంక్ యూ. నా పేరు రవితేజ. సుహారి ఎంటర్టైన్మెంట్స్ నుండి ఇండిపెండెంట్ ఫిలిం, ఫస్ట్ ఇండిపెండెంట్ ఫిలిం జబర్జంగి. సో ఫస్ట్ నేను మా టీం అందరికీ కంగ్రాచులేషన్ చెప్పాలనుకుంటున్నాను. మెయిన్గా డైరెక్టర్ నాయుడు పిన్నింటి అండ్ రైటర్ సాయిరాం కృష్ణ. అండ్ ఈరోజు ఈ టైటిల్ లాంచ్ని అజయ్ ఘోష్ గారు లాంటి ఒక పెద్ద వ్యక్తి మన దగ్గరికి వచ్చి అతని టైం కేటాయించి లాంచ్ చేయడం అనేది మాకు ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ అనమాట. అంతే, మీకు ఉత్సాహాన్ని ఇచ్చేది అంతవరకు చరిత్రలో మిగిలిపోయే ఒక్కటే విషయం. ఎందుకంటే పెద్ద పెద్ద వ్యక్తులు ఎంతమంది ఉన్నా ఆదరించే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అందులో అజయ్ ఘోష్ గారు
చాలా ముందుంటారని మా నమ్మకం, అలా ఉంటున్నారు కూడా. సో మేము అజయ్ ఘోష్ గారితో ఇంకా ఎక్కువ ట్రావెల్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన ఆదరణ ఎప్పుడు ఎలాగే పొందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు సురేష్ ఒకరోజు కలిసి ఇట్లా ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేస్తున్నామన్నాని నాకు స్టోరీ ఒక లైన్ చెప్పారు. అసలు అతను చెప్పిన విధానంలోనే నాకు చాలా బాగా అనిపించింది. స్క్రిప్ట్లో నా పోర్షన్ చదివినప్పుడే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను. సో డైరెక్టర్ కానీ రైటర్ గారు కానీ చాలా ఎక్సలెంట్గా నేరేట్ చేశారు. సీన్ కూడా చాలా బాగా వచ్చేలా చూశారు. టోటల్గా ఈ సినిమా జబర్జంగి అనేటువంటి ఈ సినిమా సుహారి ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద సురేష్ గారు నిర్మిస్తున్నారు, సాధనాల సురేష్ గారు. చాలా అద్భుతమైన స్టోరీ అండి. భారతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కనుక ఉత్పన్నమైతే ఈ పరిస్థితుల్లో కథానాయకుడి యొక్క ప్రయాణం ఏ విధంగా జరిగింది అనేటువంటి వృత్తాంతంతో చాలా చక్కగా రాసుకున్నారు. దాన్ని చాలా చక్కగా ఎగ్జిక్యూట్ కూడా చేశారు. నేను ఇందులో చాలా మంచి పాత్ర పోషించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ప్లస్ ఈ సినిమా యొక్క టైటిల్ని అజయ్ ఘోష్ లాంటి గొప్ప ఆర్టిస్టు చేత ఆవిష్కరింపజేయటం అనేది కూడా చాలా ఆనందంగా ఉంది మాకు. సో నాకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినటువంటి సురేష్ గారికి రుణపడి ఉంటాను. తర్వాత రవితేజ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నా అండి, మీకు నన్ను ఈ ప్రాజెక్ట్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు. అదే, సో ఆ విధంగా ఆ తొలి పరిచయం అనేది ఈ సినిమా ద్వారా జరిగింది నాకు. సో అందరికీ థ్యాంక్స్ అండి. యూనిట్ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు కొద్దిగా ముందుకు రా. తెలిపే జానులెవరే సంతమా.